రెండు పేజీలు లేక 3 రోజుల్లోనే 1.47 కోట్ల కుటుంబాలకు అందించాలని వాలంటీర్లకు నిర్దేశం. ఇంటింటికి వెళ్లి బాకా ఊదాలంటూ పురమాయింపు. ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలో నిత్యావసర ధరలు, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డి విరవడాల ఊసే ఎత్తకుండా ప్రతి కుటుంబానికి అంత చేశామంటూ 2 ఏళ్లుగా ప్రజల చెవులు దిమ్మెక్కేలా ఇళ్ల ముందుకు వచ్చి మరీ వాయించిన ముఖ్యమంత్రి జగన్కు తనివి తీరినట్లేదు. వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే తరుణంలోనూ తన భజన మంత్రాన్ని వేయటం లేదు. మరోవారు ప్రజల ఇళ్ల ముంగిటికి వెళ్లి లేఖలు అందిస్తూ బాకా ఊదేందుకు సన్నద్ధమయ్యారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గీతను ఎప్పుడో చెరిపేసి అన్నింటికీ వాలంటీర్లను వినియోగిస్తూ నిస్సిగ్గుగా పాలించిన ఆయన చివరి ప్రయత్నానికి వారిని ఉపయోగించుకున్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే కుటుంబ పార్టీల అవినీతిని